డ్రగ్ మార్ట్ మెడికల్ షాప్ ది డిస్కౌంట్ ఫార్మసీ బాలయ హాస్పిటల్ ఎదురు అద్దంకి రోడ్డు దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. దర్శిలో అతిపెద్ద డిస్కౌంట్ మెడికల్ షాపు. ప్రతి మెడిసిన్ పై ఫ్లాట్ 30% తగ్గింపు ధరలతో అన్ని రకములైన మందులు లభించును. చెన్నై, హైదరాబాద్, గుంటూరు, ఒంగోలుతో పాటు ప్రముఖ ప్రాంతాల్లోని వైద్యులు సూచించే మందులు లభించే షాపు డ్రగ్ మార్ట్ మెడికల్ షాప్. డ్రగ్ మార్ట్ మెడికల్ షాప్ మా వద్ద అన్ని రకములైన సర్జికల్స్, బేబీ కేర్ ఐటమ్స్ డిస్కౌంట్ ధరలతో లభించును. ఉచిత హోమ్ డెలివరీ సౌకర్యం కూడా కలదు. విచ్చేయండి డ్రగ్ మార్ట్ మెడికల్ షాప్ ది డిస్కౌంట్ ఫార్మసీ బాలయ హాస్పిటల్ ఎదురు అద్దంకి రోడ్డు దర్శి. సెల్ 7386460192 0840729406 8. కస్టమర్ల సౌకర్యార్థం త్వరలో నూతన బ్రాంచ్ దర్శిలోని పొదిలి రోడ్డులో గల యూనియన్ బ్యాంకు ప్రక్కన ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి పట్టణంలోని పొదిల్ రోడ్లో గాంధీ నగరందు గల శ్రీ కోదండ రామస్వామి దేవస్థానమునందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులకు, ఆంజనేయ స్వామి వార్లకు పూజా కార్యక్రమాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. భజన సంకీర్తనలు, ఉపన్యాసాలు, అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఆనందోత్సాహాలతో జరిగాయి. భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి పౌర్ణానికి విశేషమైనటువంటి భజన సంకీర్తన జరుగుతూ ఉంటుంది. మీ గ్రామస్తులు కొంతమంది పోయిన పౌర్ణానికి మమ్మల్ని కలిశారు. మమ్మల్ని కలవడం కాదు, భగవంతుడు కలిపాడు వారిని మమ్మల్ని కలిపి. అప్పటి నుంచి స్వామి మాకు ఒక ఆలయం ఉంది, మీరు కూడా ఆలయానికి రావాలి అని వారు ప్రార్థన చేయడం, భగవంతుడు మమ్మల్ని పంపి వెళ్ళవయ్యా అని ఈరోజు పురమాయించాడు. ఇంతమంది భాగవతమును కలిసే అదృష్టాన్ని ఇచ్చాడు పరమాత్మ. మరి ఈ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి? ఈ మనిషి జన్మలో మంచి పనులు చేసామనుకోండి, తిరిగి రాని లోకాలకు వెళ్తాం, పరమపదానికి వెళ్తాం. అలా కాకుండా చెడు పనులు చేసామనుకోండి, మరలా రాయి, రప్ప, చెట్టు, పొట్ట, చెట్ట, ఉన్నటువంటి చిట్టి చీమ, అన్ని రకరకాల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అలా ఎత్తకుండా ఉండాలంటే ఈ దేహాన్ని కలిసి చాలించి వెళ్ళే లోపుగా పరమపద ముక్తిని నొస వారికి ఒక మార్గాన్ని చూపించి ఒకరిని వారికి ఏర్పాటు చేసిన తర్వాత మన బాధ్యతను మెల్లమెల్లగా దించుకోవాలి. అలా దించుకోలేదు అనుకోండి, సంసార సాగరము దాటించ దేవాన్ని మళ్ళీ ఆయనే ప్రార్థించాలి. సంసారాన్ని పెంచుకుంటూ పోతే ఏమవుతుందట, ఇంకా పెరుగుతూ ఉంటుంది.